ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ షుడ్ బి ద లాస్ట్ టోర్నమెంట్ దట్ ఇండియా ప్లేస్ విచ్ ఇట్ కన్సిడర్స్ ఇట్ ఇస్ ది హయెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ ఈరోజు ట్వంటీ ట్వంటీ బై టూ థౌజండ్ థర్టీ హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా షుడ్ బి ప్లేడ్ ఇన్ డొమెస్టిక్ టోర్నమెంట్ ఓకే దాట్ షుడ్ బి ద టార్గెట్ రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ తర్వాత ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ మూవింగ్ అవే ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ వెల్కమ్ టు నగరీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఈస్ డయింగ్ వరల్డ్ ఓవర్ మనం చూసుకుంటే బీసీసీఐ లేకపోతే ఐసీసీ మేజర్లీ బీసీసీఐ వీ డిసైడెడ్ క్రికెట్ హాస్ డిసైడెడ్ దట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు స్ప్రెడ్ ఇన్ టు కంట్రీస్ వరల్డ్ వైడ్ రైట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ సిక్స్టీన్ వరకు ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ ఉండే ఏంటంటే వరల్డ్లో మినిమమ్ ఒక ఫిఫ్టీ ప్లే క్రికెట్ ప్లేయింగ్ కంట్రీస్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి నవ్వు దట్ ప్లాన్ ఈజ్ ఓవర్ ఫర్ బెటర్ ఆర్ వర్స్ సో విఆర్ ప్రపోజింగ్ ఏ థియరీ టుడే ఇది ఈరోజు అకస్మాత్తుగా అనుకున్నది కాదు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి దిస్ థాట్ హ్యాస్ బిన్ ఆలోచిస్తుండే అండ్ సో యా దిస్ ఈజ్ లైక్ ది దిస్ ఐడియా ఒక ఫోర్ ఇయర్స్ నుంచి సీరియస్గా ఈ ఐడియాని అన్ని పారామీటర్స్ దీన్ని గేజ్ చేసి దీన్ని స్టడీ చేసి ఇప్పుడు వస్తున్న కంక్లూజన్ ఏంటంటే ఫర్ క్రికెట్ టు సర్వైవ్ క్రికెట్ ఈస్ అ స్పోర్ట్ దట్ వీఆల్ లవ్ యూ వీ లవ్ క్రికెట్ రైట్ యస్ ఈజ్ దర్ ఎనీ స్పోర్ట్ దట్ ఈస్ బిగ్గర్ దెన్ క్రికెట్ ఇన్ ఇండియా టుడే సో ఫర్ యా క్రికెట్ ఈజ్ సంథింగ్ దట్ వీ ఆల్ లవ్ సో క్రికెట్ ఈరోజు సర్వైవ్ అవ్వాలి నెక్స్ట్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఇయర్స్ కంటే ఈరోజు మనం కొన్ని హార్డ్ డిసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం క్లియర్గా మనకు కనిపిస్తుంది సో ఇఫ్ వి స్టడీ కేర్ఫుల్లీ ఇప్పుడు మనం ఒక విధంగా చూసుకుంటే యూఎస్ యుఎస్లో దేర్ ఆర్ ఫోర్ మేజర్ లీగ్స్ ఉంటాయి అన్నమాట సో ఫోర్ మేజర్ లీగ్స్ వాళ్ళ ఫోర్ మే మెయిన్ స్పోర్ట్స్ దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ స్పోర్ట్స్ లీగ్స్ యా వాట్ ఆర్ ది ఎన్బిఏ ఇస్ వన్ ఆఫ్ బేస్బాల్ యా ఎంఎల్బి అంటారు మేజర్ లీగ్ మేజర్ లీగ్ బేస్బాల్ యా అండ్ అమెరికన్ సాకర్ సాకర్ అంటే ఇప్పుడు ఎంఎల్ఎస్ మేజర్ లీగ్ సాకర్ ఇట్స్ టాప్ ఫోర్లో రాదు ఫిఫ్త్ యూస్ ఓపెన్ దోస టెన్నిస్ ఈజ్ నాట్ ఎ మేజర్ స్పోర్ట్ ఇన్ యూఎస్ఏ ఫోర్ మేజర్ లీగ్స్ ఆఫ్ యూఎస్ఏ ఏంటంటే దీక్ష చెప్పినట్టు ఎన్బిఏ నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ నెక్స్ట్ ఎంఎల్బి మేజర్ లీగ్ బేస్బాల్ నెక్స్ట్ ఎన్హెచ్ఎల్ నేషనల్ హాకీ లీగ్ సో బట్ ద బిగ్గెస్ట్ లీగ్ ఆఫ్ ఆల్ దమ్ ఈజ్ ఎన్ఎఫ్ఎల్ నేషనల్ ఫుట్బాల్ లీగ్ ఇప్పుడు కరెంట్ సీజన్ అవుతుంది అది ఇప్పుడు మనం అమెరికన్ స్పోర్ట్స్ పోస్ట్ పాండమిక్ చూసుకుంటే రీసెంట్గా రెండు ఫినిష్ అయినాయి ఎన్హెచ్ఎల్ నాకు తెలిసి ఆన్ గోయింగ్ అనుకుంటా బట్ ఎంఎల్బీ మొన్ననే రీసెంట్గా ఫైనల్స్ అయినాయి అండ్ ఎన్బిఏ లాస్ట్ మంత్ ఫినిష్ అయింది ఫైనల్స్ ఎక్స్ట్రాడినరీగా అయినాయి రెండు బబుల్లోనే అయినాయి పాండమిక్లో సో ఎన్బిఏ వాస్ ఫెంటాస్టిక్ అండ్ ఎంఎల్బీ వాజ్ ఆల్సో రియలీ గుడ్ ఎంఎల్బీ నేను పెర్ఫెరల్ లైక్ మీద మీద చూడ్డామే బట్ ఎన్బిఐ ఫాలోడ్ సీరియస్లీ అండ్ ఎన్బిఐ వాస్ ఫెంటాస్టిక్ ద క్వాలిటీ ఆఫ్ బాస్కెట్బాల్ దట్ వాస్ ప్లేడ్ సో అన్ఎక్స్పెక్టెడ్ టీమ్స్ ఫైనల్కి వచ్చినాయి ఆఫ్కోర్స్ వెస్ట్లో లెబరాన్ ద కింగ్ హ్యాస్ ప్రివేల్డ్ సో ఈసారి యా సో నాట్ టు గెట్ టు మచ్ ఇన్ టు దేర్ స్పోర్ట్స్ బట్ ఎల్ఏ హ్యాస్ టు ఎంఎల్బి ఎల్ఏ ఎల్ఏ డాజర్స్ డాజర్స్ అంటారు వాళ్ళు ఎంఎల్బి టీమ్ దే హన్ ఆఫ్టర్ త్రీ డికెట్స్ సో ఇట్ వాస్ అ వెరీ బిగ్ ఈవెంట్ ఫర్ దెమ్ అండ్ ఆఫ్కోర్స్ ఎల్ఏలేకర్స్ లెబ్రాన్స్ టీమ్ హ్యావ్ వన్ ద ఎన్పి టైటిల్ రైట్ సో ఇప్పుడు మనము ఈ అమెరికన్ లీగ్స్ని చూసుకుంటే దర్ వెరీ సక్సెస్ఫుల్ రైట్ ఇప్పుడు టాప్ ఈరోజు బ్యాస్కెట్బాల్ వరల్డ్ సర్వైవ్ అవుతుంది బ్యాస్కెట్బాల్ ఈస్ వరల్డ్ స్పోర్ట్ రై టు అగ్రీ ఎస్ వి హు అగ్రి రైట్ బట్ బ్యాస్కెట్బాల్ ఈవెన్ దో ఇట్ ఈస్ ప్లేడ్ వరల్డ్ ఓవర్ పుష్ ఎక్కడి నుంచి వస్తుంది అమెరికన్ గవర్నమెంట్ నాట్ గవర్నమెంట్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దిస్ లీగ్ ఎన్బిఏ అఫ్కోర్స్ ఎన్బిఏ ఈస్ బిల్డ్ ఆన్ ద బ్యాగ్స్ ఆఫ్ లెజెండ్స్ అండ్ గ్రేటెస్ట్ అథ్లీట్స్ లైక్ చార్డన్ జార్డన్ చేన్ లేకపోతే మనల్ ల్యారీ బర్డ్ లేకపోతే ఇప్పుడు కరెంటు కరెంట్ లెజెండ్స్ లైక్ ఆర్ ఇప్పుడు కరెంట్ మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా హీట్లోంచి జిమ్మి బకెట్స్ వచ్చాడు జిమ్మి బట్లర్ సో బేసిక్గా ఎన్బిఏ ఇంటర్న్ అఫ్కోర్స్ ఈవెన్ దో ఇట్ ఎగ్జిస్టెడ్ అండ్ ఇట్ వాజ్ అ పాపులర్ స్పోర్ట్ ఇట్ టుక్ ఎజెండ్ అండ్ గ్రేట్ అథ్లీట్ లైక్ జార్డన్ ఫర్ ఇట్ టు బీ వరల్డ్ ఓవర్ రైట్

ఈ రోజు ఈరోజు టాప్ అథ్లీట్స్ ఎన్బిఏలో ఉన్నారు ఇది ఆర్గ్యూ చేయొచ్చా లేకపోతే నో ఇట్స్ వెరీ ట్రూ స్టేట్మెంట్ రైట్ సో ఇప్పుడు వీటిని మనం స్టడీ చేసుకుంటే దే ఆర్ కన్జర్వింగ్ ఏ స్పోర్ట్ దే ఆర్ మెయింటైనింగ్ ఏ స్పోర్ట్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్ అండ్ దీస్ అండ్ ఇది ఒక సెవెంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ప్రాసెస్ లాస్ట్ థర్టీ ఫార్ట్ ఇయర్స్లో అయితే ఫర్ ష్యూర్ రైట్ ఇప్పుడు మట్లనే మళ్ళీ ఇప్పుడు సరే బాస్కెట్బాల్ అన్న కొంచెం ఆడపదడప వేరే కంట్రీస్లో ఆడతారు కానీ దేర్ ఈస్ ది స్పోర్ట్ కాల్ ఎన్ఎఫ్ఎల్ నేషనల్ ఫుట్బాల్ ఈ కరెంట్ సీజన్ అవుతుంది అది ట్వంటీ ట్వంటీ సీజన్ అక్టోబర్లో స్టార్ట్ అయింది ఎన్ఎఫ్ఎల్ ఈస్ కన్సిడర్డ్ ద యూఎస్ గేమ్ ఇట్స్ ఇట్ ఇప్పుడు ఎన్బిఏ వరల్డ్ స్పోర్ట్ అయినా బేస్బాల్ యూస్ టు బి కన్సిడర్డ్ యాజ్ అమెరికాస్ పాస్ట్ టైం బట్ ఎన్ఎఫ్ఎల్ ఈస్ క్లియర్లీ హ్యాస్ క్లియర్లీ టేకన్ ఓవర్ బేస్బాల్ యాజ్ ద మోస్ట్ పాపులర్ స్పోర్ట్ ఎందుకంటే కన్సేస్ ఆడతారు ఇప్పుడు మనం ఎన్బిఏ సీజన్ చూసుకుంటే రెగ్యులర్గా ఈస్ ఇప్పుడు అంటే పాండమిక్ కాబట్టి బట్ రెగ్యులర్గా ఈచ్ టీమ్ ప్లేస్ ఎయిటీ లీగ్ గేమ్స్ ఎయిటీ లీగ్ గేమ్స్ ఆడతారు ఇయర్ మొత్తంలో ఎయిట్ మంత్స్ ఆడతారు ఎయిట్ టు నైన్ మంత్స్ ఇట్స్ స్ప్రెడ్ ఓవర్ ద ఇయర్ ఇప్పుడు ఎన్ఎఫ్ఎల్ చూసుకుంటే మస్ట్ లైక్ ఐపీఎల్ ఇట్స్ వెరీ కాంపాక్ట్ ఇన్ మెనీ వేస్ ఐపీఎల్ ఇప్పుడు మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మోడల్డ్ ఆఫ్టర్ ఎన్ఎఫ్ఎల్ పేరు మన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ని రిజెంబుల్ చేస్తుంది కానీ బట్ ఏం చెప్తారంటే మన జనరల్ ఈపీఎల్ నుంచి మనం ఇన్స్పైర్ అయినామని నో ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ వెరీ మచ్ మోడల్డ్ ఆఫ్టర్ ఎన్ఎఫ్ఎల్ ఎన్ఎఫ్ఎల్ ఫోర్ మంత్స్ ఆడతారు బికాస్ దే హ్యావ్ థర్టీ ప్లస్ టీమ్స్ ఐపీఎల్ హ్యాస్ టెన్ లైక్ ఎయిట్ టీమ్స్ రైట్ నౌ సో హెవ్ ఫ్లక్చువేటెడ్ బిట్వీన్ ఎయిట్ అండ్ టెన్ టీమ్స్ ట్వెల్వ్ టీమ్స్ బట్ కాంపాక్ట్ లైక్ ఫోర్ మంత్స్ ఆడతారు ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ మంత్స్ ఆడతాం ఫిఫ్టీ డేస్ టూ మంత్స్ అరౌండ్ టూ మంత్స్ ఆడతాం సో వెరీ మచ్ సో బట్ ఎన్ఎఫ్ఎల్ అమెరికన్ ఫుట్బాల్ అనేది అయితే ఉందో

ఇన్ సో అంటే ఎట్లా ఈజీ అంటే అక్కడ గుడ్ పొజిషన్లో ఉందా బ్యాడ్ పొజిషన్లో కంప్లీట్ బ్యాడ్ పొజిషన్ యా ఇప్పుడు ఐమ్ టేకింగ్ ఏ మూమెంట్ బికాస్ సౌత్ ఆఫ్రికా ఇస్ సచ్ ఇంపార్టెంట్ క్రికెటింగ్ నేషన్ లాస్ట్ అది చూసుకుంటే టూ థౌజండ్ టెన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఇలాగే ఇప్పుడు మనము ఒక అనాలిసిస్ చేసుకుంటే ఫిఫ్టీస్ తీసేయం ఫిఫ్టీస్ వాస్ వెరీ యూఎస్ ఇంగ్లాండ్ యుఎస్ ఆడేటోళ్ళు క్రికెట్ సో వాళ్ళ ఇద్దరు బయోట్రల్ సిరీస్లో ఉండేది బట్ సిక్స్టీస్ నుంచి చూసుకుందాం సిక్స్టీస్ సెవెంటీస్ విచ్ టీమ్ డామినేటెడ్గా వరల్డ్ క్రికెట్ సిక్స్టీస్ అండ్ సెవెంటీస్ నాట్ ఈవెన్ క్లోజ్ నో బడీ వాజ్ ఈవెన్ క్లోజ్ దిస్ వాజ్ లైక్ ప్యూర్ డామినేషన్ I don't remember. Sixties and seventies, world cricket was dominated by West Indies. The legends. That that was eighties, I guess. No, no. no. So sixties and seventies, nobody even could come close and matter. Okay. Next, uh, it continued till mid eighties. Okay. Yeah. Mid eighties, question Then a resurgence of subcontinent cricket. Even though subcontinent cricket uh, because of our colonial past, we were playing cricket, but we were not somehow. నాట్ ఏబుల్ టు ప్లే ఆర్ కంపీట్ ఎట్ ద హయెస్ట్ లెవెల్ వీ హీన్ ప్లేయింగ్ క్రికెట్ మన దగ్గర రంజీ టోర్నమెంట్స్ అన్ని డొమెస్టిక్ టోర్నమెంట్స్ ఉన్నా మన దగ్గర నేషనల్ టీమ్స్ ఉన్నా ఈవెన్ ద వీ వర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ సమ్ గుడ్ ప్లేయర్స్ హీరో ఎన్ దేర్స్ పొర్ ముంబై క్రికెట్ వాజ్ వెరీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ రంజీ టీమ్స్ ఉన్నా కానీ వీఆర్ నాట్ ఏబుల్ టు కంపీట్ ఎట్ ద వరల్డ్ లెవెల్ అఫ్ కోర్స్ ఎయిటీస్ సబ్ కాంటినెంట్ ఎమర్జెన్సీ సబ్ కాంటినెంట్ క్రికెట్ వి వన్ ద వరల్డ్ కప్ ఆఫ్ కోర్స్ బట్ వీ డి నాట్ డామినేట్ ఎయిటీస్ సో ఆస్ట్రేలియా ఎమర్జెన్సీ మనం ఎయిటీస్లో చూస్తాం సబ్ కాంటినెంట్ క్రికెట్ ఎయిటీస్లో చూస్తాం సో ఎయిటీస్ వాజ్ ఏ మిక్స్డ్ బ్యాగ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎయిటీస్ వాజ్ డామినేటెడ్ బై వెస్ట్ ఇండీస్ నెక్స్ట్ హాఫ్ సబ్ కాంటినెంట్ సబ్ కాంటినెంట్ కంపీట్ చేయడం స్టార్ట్ చేసింది బట్ ఎమర్జెన్సీ ఆఫ్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా హ్యాస్ అరైవ్డ్ అనమాట సో లేట్ ఎయిటీస్ ఆస్ట్రేలియా అండ్ ఏ లేట్ ఎయిటీస్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రికెట్ ఆల్సో ఎందుకంటే ప్యాకర్స్ వరల్డ్ సిరీస్ అంటే ఇప్పుడు ఏదైతే మనమైతే ఇండియన్ ఇప్పుడు ట్రెడిషనల్ ఒక టోర్నమెంట్ ఐసీసీ బేస్డ్ ఒక క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది కదా దానికి అవుట్ సైడ్లో ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలి అని చెప్పేసి విల్ డూ స్పె సెపరేట్ ఎపిసోడ్ ఆన్ దిస్ థింగ్ బట్ మోర్ఆర్లెస్ ప్రొఫెషనల్ అడ్వెంట్ ఆఫ్ ప్రొఫెషనల్ క్రికెట్ వన్ డే క్రికెట్ ఇక్కడ నుంచి రావడం స్టార్ట్ అయింది ఈజ్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ క్రికెటింగ్ ఎందుకంటే అప్పటి వరకు వరల్డ్ కప్ సడన్గా వన్డే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసారు నెక్స్ట్ ఈ ఈ సెపరేట్ టోర్నమెంట్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అనమాట ఏంటంటే వన్డే కోసము నాన్ వైట్ డ్రెస్ వేసుకోవడం కలర్డ్ డ్రెస్సెస్ వేసుకోవడం సో ఇట్ ఎయిట్ ఈస్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ వరల్డ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న క్రికెటింగ్ కల్చర్లో చూసుకున్న ఎయిట్ ఈస్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ సో మెయిన్గా మనం ఇందాక మళ్ళీ టు కంక్లూడ్ అగైన్ ఎయిట్ ఈస్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ వి సా ఫస్ట్ ఆఫ్లో ఈవెన్ దో వెస్ట్ ఇండీస్ క్రికెట్ వాజ్ సమ్ వాట్ డామినెంట్ వీ సా వీ కుడ్ క్లియర్లీ సీ ద డిక్లెయిన్ ఆఫ్ విండీస్ నెక్స్ట్ ఎమర్జెన్సీ ఆఫ్ సబ్ కాంటెంట్ క్రికెట్ అండ్ రైజ్ ఆఫ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ నైంటీస్ వాస్ టోటల్ అనైలేషన్ ఈవెన్ దో అఫ్కోర్స్ నైంటీస్లో వి సా రైజ్ ఆఫ్ సచిన్ పీక్ ఆఫ్ పాకిస్తాన్ క్రికెట్ ఇండియాలో క్రికెట్ డెఫినేషన్ మారిపోవడం నైంటీస్లో స్టార్ట్ అయినా కానీ బట్ కోర్స్ లేట్ నైంటీస్ వాస్ ద డార్క్ ఏజ్ ఆఫ్ వరల్డ్ క్రికెట్ క్రికెట్ ఆల్మోస్ట్ క్రికెట్ బతుకుదా అన్న పొజిషన్లో ఉండే బట్ యా వాట్ ఎవర్ నైంటీస్ వాజ్ అగైన్ ఇప్పుడు ఒక సింగిల్ టీమ్ని ఎత్తుకోవాలంటే ఈవెన్ ద వెస్ట్ ఇండీస్ వాజ్ ద ప్లేయర్స్ అమ్ వాట్ దే హ్యాడ్ దే హ్యాడ్ ప్రొడ్యూస్ గ్రేట్ ప్లేయర్స్ లారా వాస్ దేర్ ఆంబ్రోస్ వాష్ ఆల్ దీస్ గ్రేట్ ప్లేయర్స్ వర్ దేర్ బట్ స్టిల్ దే ఆర్ కంపీటింగ్ దే వర్ నాట్ నాక్డ్ ఆఫ్ టోటలీ బట్ యా australia was again rising, rising, rising. then total domination. 2000, 2000 to 2000 was, again, 2010 was australia. yeah. nobody <laughs> nobody even came close. so that decade was total, total domination of australia, led by the great ricky ponting. so from coming back to 2010 to 2020, india won a world cup. సో ఇప్పుడు మనం డామినేషన్ ఇప్పుడు సో ఇప్పుడు కొంచెం కాంప్లికేట్ అయిపోతుంది ఇప్పుడు మనం టూ పోస్ట్ టూ థౌజండ్ డామినేషన్ గురించి మాట్లాడితే ఆస్ట్రేలియా డామినేషన్ అంటే ది క్లియర్లీ డామినేటెడ్ వన్ డే అండ్ టెస్ట్ బోత్ రైట్ ఈ టూ థౌజండ్ టెన్ నుంచి కాంప్లికేట్ అయిపోతుంది అడ్వెంట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ షార్టర్ ఫార్మాట్స్ బట్ ఇది కొంచెం It's a complicated topic, but if I had to pick a team, so 2010 to 2020, who do you think dominated world cricket in tests at least? India. At some level. Oh, on some level, we could. On some level, we could. Later, m m may mostly post 2018-2019, we were on the rise. Of course, India is today world number one test team.

ఎక్స్ట్రీమ్ క్రైసిస్లో ఉంది ఐ డోంట్ లైక్ మచ్ లైక్ హౌ క్రికెట్ హ్యాస్ డైడ్ ఇన్ జింబాంబే కెన్యా వెస్ట్ ఇండీస్ క్రికెట్ కూడా ఇప్పుడు క్రైసిస్లోనే ఉంది అండ్ పీపుల్ ఆర్ వర్రింగ్ దట్ సౌత్ ఆఫ్రికాలో కూడా అట్లే అవుతుంది అండ్ దట్స్ ఆల్సో ఆర్ ఒపీనియన్ వెరీ సాడ్లీ వీ హ్యావ్ టు సే దిస్ అండ్ యాక్సెప్ట్స్ యా సో ఈరోజు వెస్ట్ ఇండీస్ క్రికెట్ ఇన్ ఈస్ డెడ్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో క్రికెట్ ఉన్నా కానీ వైబ్రెంట్గా పాకిస్తాన్ హ్యావ్ దర్ ఓన్ ప్రాబ్లమ్స్ శ్రీలంక వెరీ స్మాల్ ఈవెన్ దో బంగ్లాదేశ్ ప్యాషనెట్ క్రికెట్ ఉన్నా కానీ ది ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ క్వాలిటీ టీమ్స్ గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది బట్ దే హార్ దేర్ ఓన్ ఇష్యూస్ రైట్ సో టుడే విఆర్ టాకింగ్ అబౌట్ సస్టైనబిలిటీ ఆఫ్ క్రికెట్ ఓవర్ ద నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఆర్ ద ఓవర్ ద నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ అండ్ అథ్లెటిసిజమ్ లేకపోతే క్వాలిటీ ఆఫ్ స్పోర్ట్స్ షుడ్ రైజ్ అబ్సల్యూట్లీ సిక్స్టీ సెవెంటీస్లో వెస్టిండీస్ డామినేట్ చేసినా కానీ ఇప్పుడు మనం క్లియర్గా చూసుకుంటే ఇప్పుడు మనలాంటి ప్లేయర్లు ఆడేటోళ్ళు ఎయిటీస్ నైంటీస్లో మళ్ళీ లాంటి ప్లేయర్లు క్రికెట్ ఆడేటోళ్ళు ఈరోజు పాండమిక్ వల్ల మళ్ళీ అగెయిన్ ఫిట్నెస్ ఈస్ కమింగ్ ఇన్ టు పిక్చర్ ఇన్ ఇండియా సో క్రికెట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పోర్ట్స్ విచ్ ఈస్ వెరీ మచ్ స్కిల్ డామినేటెడ్ అథ్లెటిక్సిజం కంటే స్కిల్ డామినేట్ చేస్తుంది అంటే ఇన్స్టింగ్స్ టైమింగ్ ఇలాంటి కొన్ని ఉంటాయి అందుకే బ్యాట్స్మెన్ యూజువలీ గెట్ గెట్ అవే విత్ దిస్ నాట్ బీయింగ్ ఎట్ దర్ అబ్సల్యూట్ అథ్లెటిక్ బెస్ట్ but moving forward athleticism should play a much bigger role in cricket right you agree right because cricket should become the, those one of those international sports where athleticism of a player on top of him being skillful because today most skillful batsman in the world to world cricket today is who virat kohli right but he is also one of the fittest players in the world

so i put trend criteria. Man. cricket should survive. and it should survive very, it should have a very vibrant because see, cricket is something that we have all grown over with. it has given us tremendous memories and it has played a huge role in our childhoods, in our currenthood. and i wish and we hope that it should continue to do so for the next generations and as long as we live right. absolutely, yes. సో ఈరోజు క్రికెట్ ఇంకో నెక్స్ట్ రానున్న ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ అవే అవ్వాలి అంటే ఇంత హైయెస్ట్ లెవెల్లో రెండు క్రైటీరియా ఇందాక అనుకున్నట్టు ద క్వాలిటీ షుడ్ ఇంప్రూవ్ విత్ ఎవ్రీ ఇయర్ అండ్ ఆల్సో ఈ షుడ్ బి ప్లేడ్ ద హైయెస్ట్ లెవెల్ పాసిబుల్ సో ఇట్లా కంటిన్యూ అవ్వాలంటే ఈరోజు మనం కొన్ని హార్స్ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేంటంటే ఇప్పుడు మనం మనం చూసుకున్నట్టు సో ఒక స్ట్రాటజీ ఏంటి లైక్ ఫుట్బాల్ సాకర్

ఐసీసీ స్టార్టెడ్ టు డూ దిస్ దే వాంటెడ్ టు మేక్ ఇట్ ఎ వరల్డ్ స్పోర్ట్ ఒలింపిక్స్లో ఇంట్రొడ్యూస్ చేయడము లేకపోతే ఇవన్నీ ఎందుకు ట్రై చేసిర్రు వరల్డ్ మొత్తం తీసుకెళ్ళాలని చెప్పి సో మనం చూసుకుంటే యూరోప్లో దేవర్ వర్ మెనీ టీమ్స్ వరల్డ్ కప్ ఐ థింక్ అట్ సమ్ పాయింట్ ఇన్ సమ్ వరల్డ్ కప్ ట్వంటీ ఫోర్ టీమ్స్ ప్లేడ్ స్కాట్లాండ్ కెనడా నెదర్లాండ్స్ ఇలాంటి కంట్రీస్ సో మీ మిడిల్ ఈస్ట్లో ఏషియా కప్ ఇప్పటికీ ఆడతారు దుబాయ్ యూఐ అండ్ ఆల్ దీస్ ప్లే బట్ దాట్ ఎక్స్పెక్ట్ ఇస్ ఇట్స్ క్లియర్లీ డెడ్ నౌ ఇప్పుడు మనము వరల్డ్ కప్లో పన్నెండు టీంలే ఆడాలి పది టీంలే ఆడాలి నైసియా డిసిషన్ నెదర్లాండ్స్ వాళ్ళు స్కాట్లాండ్ వాళ్ళు ఐర్లాండ్ బికాస్ ఐర్లాండ్ వాజ్ వన్ ఆఫ్ దోస్ టీమ్స్ హూ షోడ్ వెరీ హ్యూజ్ హార్ట్ అండ్ దే లవ్ క్రికెట్ దే వాంటెడ్ టు మేక్ దెట్ మార్క్ ఇన్ క్రికెట్ అండ్ ద ఫేమస్ విక్టరీ ఓవర్ ఇంగ్లండ్ ఇన్ టూ థౌజండ్ ఇలెవెన్ వరల్డ్ కప్ సో దే ష్యుర్లీ షోర్ హార్ట్ అండ్ దే వాంటెడ్ క్రికెట్ టు కంటిన్యూ బికాస్ దే హ్యాడ్ వన్ జనరేషన్ ఆఫ్ గ్రేట్ ప్లేయర్స్ బట్ ఆఫ్టర్ దట్ దర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ అండ్ ఐ క్లియర్లీ డిడ్ నాట్ వాంట్ ఇట్ బి అ వర్ల్డ్ స్పోర్ట్ ఎందుకంటే క్లియర్గా ఉన్న టీముల్లోనే క్రికెట్ కాపాడుకుంటూ కంట్రోల్ మే చేసేసుకుందాము బికాస్ దే ఆల్ వాట్ హ్యాపన్ టు ఫుట్బాల్ ఇన్ యూరప్ ఏంటంటే ఇట్స్ ఆల్ కొంచెం సినికల్గా కాకపోయినా కానీ కొంచెం బట్ మనీ ఈజ్ సంథింగ్ దట్ వాట్ మోటివేట్స్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ రైట్ ఈరోజు యూరోప్ అఫ్ కోర్స్ బిగ్గెస్ట్ క్లబ్స్ ఆర్ ఇన్ యూరోప్ బట్ రైజ్ ఆఫ్ సౌత్ సౌత్ అమెరికన్ ఫుట్బాల్ ఆల్వేస్ పుట్స్ యూరోపియన్ హెజుమనీ ఓవర్ ఫుట్బాల్ ఇన్ చెక్ యా సో దిస్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ క్రికెట్ ట్రయింగ్ టు స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ క్లియర్లీ వి డ్రాన్ ఆర్ డెడ్ రైట్ ది ప్రాజెక్ట్ ఆఫ్ వరల్డ్ క్రికెట్ స్ప్రెడింగ్ క్రికెట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ క్లియర్లీ డెడ్ సో మళ్ళీ గ్రేటెస్ట్ ప్లేయర్స్ లేకపోతే డామినెన్స్ హూ ఎవరైతే ఉన్నారో ఐసీసీని పక్కన పెట్టేస్తే హూ ఆర్ ది మోస్ట్ డామినెంట్ టీమ్స్ లైక్ డామినెంట్ క్రికెట్ బోర్డ్స్ ఇన్ ద వరల్డ్ బిసిసిఐ ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ యా అండ్ ఇంగ్లాండ్ యా సో ఈ బిగ్ త్రీ కంట్రీలని ఇప్పుడు క్లియర్గా ఏదో ఒక లాగా అయిపోయింది ఏంటంటే ద బిగ్గెస్ట్ జనరేషన్ జనరేటర్స్ ఆఫ్ రెవెన్యూ అపార్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఐసిసి ఈవెంట్స్ ఆర్ ప్లేడ్ బిట్వీన్ త్రీ త్రీ కంట్రీస్ అండ్ ఇప్పుడు సరే ఈ ఈ రెండు కంట్రీస్కి డొమెస్టిక్ టోర్నమెంట్స్ కూడా ఉన్నాయి ఇంగ్లాండ్ డజంట్ హ్యావ్ వన్ ఎట్ దే ఆర్ ట్రయింగ్ టు బట్ దే హ్యాడ్ వన్ ద బిగ్గెస్ట్ డొమెస్టిక్ టోర్నమెంట్ ఫర్ ఎవర్ లైక్ కాంటీ క్రికెట్ సో అగైన్ కమింగ్ బ్యాక్ టు మెయిన్ పాయింట్ ఫర్ క్రికెట్ టు సర్వే ఓవర్ ద ఇయర్స్ ఇన్ ద కమింగ్ జనరేషన్స్ అండ్ బీయింగ్ ఇట్ బీయింగ్ ప్లేడ్ ఎట్ ద హైయెస్ట్ లెవెల్ ఆస్ట్రేలియాలో క్రికెట్ సర్వే అయినా కానీ బికాస్ ఆస్ట్రేలియా ఇస్ సచ్ స్ట్రాంగ్ స్పోర్ట్స్ స్పోర్టింగ్ కల్చర్ అండ్ కొలోనియల్ లీనేజ్ వల్లనో దేనివల్లనో కానీ ఈవెన్ దో ఆస్ట్రేలియాలో బిగ్గెస్ట్ స్పోర్ట్ ఈస్ నాట్ క్రికెట్ రగ్బిలిగ్ నేషనల్ రగ్బీ లీగ్ వాళ్ళ ఆస్ట్రేలియన్ రగ్బీ లీగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆస్ట్రేలియన్ స్పోర్ట్ స్పోర్ట్ బట్ క్రికెట్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ దమ్ బికాస్ ఆఫ్ దర్ కలోనియల్ లీనియేజ్ వాట్ ఎవర్ దే అబ్సల్యూట్లీ వాల్యూ ఆస్ క్రికెట్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ ఇట్ ఈస్ ఎ లీనియేజ్ బట్ ఆస్ట్రేలియన్ పాపులేషన్ ఇస్ వాట్ టూ క్రోర్ త్రీ క్రోర్ అండ్ దే డో నాట్ లెట్ ఇమిగ్రెంట్స్ ఇన్ టు దర్ కంట్రీ ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ చూసుకుంటాం మనము అగైన్ ఫుట్బాల్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్పోర్ట్ ఇన్ ఇంగ్లండ్ అండ్ దేర్ బిగ్గెస్ట్ స్టార్స్ కమ్ ఫ్రమ్ ఫుట్బాల్ బట్ అగైన్ క్రికెట్కి ఒక లీనియజ్ ఉంది కాలోనియల్ హిస్టరీ క్రికెట్ ఒక కల్చరు బట్ క్లియర్లీ దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దర్ బెస్ట్ ప్లేయర్స్ దే ఆర్ కోట్ అండ్ కోట్ బయ్యంగ్ కాదు కానీ ట్రూ దేర్ కామన్వెల్త్ అసోసియేషన్ దే ఆర్ గెటింగ్ ప్లేయర్స్ పీటర్స్ అని వీళ్ళు ఎక్కడి నుంచి చూసుకునేది ఇప్పుడు వాళ్ళ బెస్ట్ ప్లేయర్స్ ఎవరు ఆయన్ మార్గన్ ఆయన్ మార్గన్ ఈజ్ ఫ్రమ్ ఐర్లాండ్ దేర్ బిగ్గెస్ట్ ప్లేయర్ ఈస్ హూ టుడే బెన్ స్టోక్స్ హడేక్స్ట్రోక్స్ ఈస్ సో దే హ్యావ్ దర్ ఓన్ ఇష్యూస్ రైట్ ఇప్పుడు మనం క్లియర్గా చూస్తున్నాము క్రికెట్ ఈజ్ ఇండియన్ స్పోర్ట్ నోబడి బడికన్ డి దిస్ నోబడి బడికన్ అరిగి దిస్ పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు సరే అట్లీస్ట్ వీ కెన్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ దెమ్ బట్ నోబడి కెట్ క్లీ నో బడి హ్యాస్ మోర్ ఓనర్షిప్ ఆన్ క్రికెట్ దాన్ ఇండియా సో ఈరోజు మనం కొన్ని టఫ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా ఇప్పుడు ఐపీఎల్ మనం చూస్తున్నాం ఐపీఎల్లో ఎవ్రీ ప్లేయర్ ఆర్ ఎవ్రీ కమెంటర్ కమ్స్ అండ్ సేస్ క్వాలిటీ ఆఫ్ క్రికెట్ ఇన్ ఐపిఎల్ ఈజ్ ప్లేస్డ్ బిలో ఇంటర్నేషనల్ క్రికెట్ క్వాలిటీ ఆఫ్ క్రికెట్ దట్ ఈస్ ప్లేడ్ ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో ఉంటే ఇంటర్నేషనల్ క్రికెటర్ హూ ప్లేస్ ఫర్ దర్ కంట్రీ దే ఆర్ మోర్ ఓనర్స్ ఈ ఆన్ దెమ్ క్యాప్డ్ ప్లేయర్స్ క్యాప్డ్ ప్లేయర్స్ కరెంట్ ఇప్పుడు టీంలో ఉన్న ప్లేయర్స్ కరెంట్ టీంలో లేని ప్లేయర్స్ దేర్ ఈస్ అ క్లియర్ డిస్టింగ్క్షన్ అండ్ క్లియర్ హైయర్ ఆర్కి రైట్ దాట్ దట్ షుడ్ ఎండ్ దాట్ షుడ్ క్లియర్లీ ఎండ్ క్రికెట్ అట్ ద హైయెస్ట్ లెవెల్ షుడ్ బి ప్లేడ్ ఇన్ డొమెస్టిక్ ఫామ్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ ఈజ్ క్లియర్లీ డైయింగ్

పాకిస్తాన్ వాళ్ళు సరే ఇంగ్లాండ్ పోతారు ఏదో వాళ్ళకి ఏదో ట్రిపుల్ ఆగితారు కాబట్టి పోయి ఆడతారు వాళ్ళు అప్పుడు ఒకేషనల్గా గెలుస్తారు కూడా బట్ ఏదో ఏదో ఎందుకు ఆడతారు అంటే వాళ్ళకి వేరే కారణాలు ఉంటాయి బట్ క్లియర్గా నో బడీ అదర్ దెన్ దీస్ కంట్రీస్ స్టిల్ ఫర్ బికాజ్ ఇంకొక గిఫ్ట్ ఏంటంటే టెస్ట్ క్రికెట్కి బెస్ట్ ప్లేయర్స్ ఇన్ టుడే విరాట్ కోహ్లీ స్టీవ్ స్మిత్ కేన్ విలియమ్సన్ దే ప్రిఫర్ దే స్టిల్ కాల్ టెస్ట్ క్రికెట్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ సరే

వరల్డ్ కప్ ఎప్పుడు నెక్స్ట్ వరల్డ్ కప్ వరల్డ్ కప్ క్రికెట్ ఫ్యాన్ యా లాస్ట్ ఓడియాల్డ్ కప్జండ్ లెవెన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ వన్ డే వరల్డ్ కప్ ఈస్ ప్లేడ్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్ సో ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ షుడ్ బి ద లాస్ట్ టోర్నమెంట్ దట్ ఇండియా ప్లేస్ విచ్ ఇట్ కన్సిడర్స్ ఇట్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ ఈరోజు ట్వంటీ ట్వంటీ బై టూ థౌజండ్ థర్టీ హయ్యస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా షుడ్ బి ప్లేడ్ ఇన్ డొమెస్టిక్ టోర్నమెంట్ ఓకే దాట్ షుడ్ బి ద టార్గెట్ రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ తర్వాత ఇండియా షుడ్ ఫోకస్ ఆన్ మూవింగ్ అవే ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఈ రోజు నుంచి ఈరోజు ఆర్గనైజేషన్ స్టార్ట్ టెన్ ఇయర్స్ ఈస్ వెరీ లిటిల్ ఇన్ మేకింగ్ దిస్ రిమెండస్ చేంజెస్ ఈరోజు ఎందుకంటే దీనిలో చాలా సివియర్ చేంజెస్ వస్తున్నాయి మనకి వీఆర్ లూజింగ్ అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్లేయర్స్ ఈరోజు రిషబ్ పంత్ని మళ్ళీ మనం క్రికెట్ ఆడడం చూడాలంటే ఇంకా ఆరు నెలలు పడుతుందా ఏడు నెలలు పడుతుందా ఒక క్రికెటర్ క్రికెట్ ఇప్పుడు సరైన ఫామ్లో లేడు ఒక క్రికెటర్ క్రికెట్ ఆడితే ఫామ్లోకి వస్తాడు ఆడకపోతే ఫామ్లోకి వస్తాడు గల్లీలలో ఇండ్లల్లో కూర్చొని క్రికెట్ ఆడితే వస్తుందా హైయస్ట్ ఫామ్లల్లో క్రికెట్ ఆడుతుంటే ఫామ్లోకి వస్తారా సో టుడే ఓన్లీ లెవెన్ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ సిక్స్టీన్ ప్లేయర్స్ ఆర్ ఇన్ యాక్టివ్ గ్రూప్ వాట్ హ్యాపెన్స్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఎస్పెషల్లీ నేను పోస్ట్ పడిన మీకారా డొమెస్టిక్ టోర్నమెంట్స్ అవి అవుతున్నా కానీ వీఆర్ లూజింగ్ అవుట్ అన్ లాట్ ఆఫ్ ప్లేయర్స్ నో బడీ నో అదర్ కంట్రీ హ్యాజ్ ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ యాజ్ మెనీ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ యాజ్ వీ డూ ఎస్ కరెక్ట్ వైఆర్ వి పుట్టింగ్ అనే క్యాప్ ఆన్ దీస్ ప్లేయర్స్ ఈరోజు అమెరికా ఎన్బిఏ ముప్పై నలభై టీంలు ఒక్కొక్క టీమ్కి ఇరవై ప్లేయర్లు వేసుకున్నా కానీ ఎవ్రీ ఇయర్ ఇంత హైయెస్ట్ క్వాలిటీ అని ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళే ముప్పై కోట్ల జనాభా ఆర్ ఎ కంట్రీ ఆఫ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్ స్ట్రాంగ్ రైట్ హౌ మెనీ ప్లేయర్స్ కెన్ బీ ప్రొడ్యూస్ వైఆర్ వి లిమిటింగ్ ఆర్ పూల్ టు ట్వంటీ ప్లేయర్స్ ఓన్లీ ఎట్లాగే ఇరవై ప్లేయర్లు పదహారు ప్లేయర్లు ఉంటారు కదా ఆ ఆ పదహారు ఇరవై పొజిషన్ల కోసం ఒక వెయ్యి మంది కంపెనీ చేస్తారేమో సీరియస్గా మీ వాళ్ళందరూ అరే మనకి అసలు లూప్లనేం కదండి రిలాక్స్ అవుతారు కదా వీఆర్ నాట్ గివింగ్ ఇన్ అఫ్ ఇన్సెంటివ్ ఫర్ ప్లేయర్స్ టు బి ఏబుల్ టు ఇప్పుడు అదే ఇరవై టీంలు ఉన్నాయి కాంపిటేటివ్ ఇరవై టీంలు హైయెస్ట్ లెవెల్ టీంలే అప్పుడు ఒక అప్పుడు ఎట్లుంటుంది అసలు కంట్రీలో ఒక జీల్ కానీ లేకపోతే ద ఛాన్స్ ఉందన్నప్పుడే కదా నీకు ఇన్సెంటివ్ ప్రొవైడ్ అయ్యేది వచ్చేది ప్లేయర్స్ అండ్ ఇండియా ఈజ్ అ డివర్జన్ ఆఫ్ కంట్రీ బికాస్ కండిషన్స్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ అ క్రికెట్ మ్యాచ్ సో వీ హ్యావ్ సచ్ ఎ డివర్స్ టోపోగ్రఫీ డివర్స్ జో జిగ్రఫికల్ కండిషన్స్ వీ కెన్ మేక్ పిక్చర్స్ ఆఫ్ ఎనీ కైండ్ వీ కెన్ టేక్ క్రికెట్ టు ఎవ్రీ కార్నర్ ఇన్ ద కంట్రీ ఈరోజు చూస్తున్నారు రేపు ఆడతారు నార్త్ ఈస్ట్లో టీమ్స్ వస్తాయి ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయస్ కాశ్మీర్ నుంచి టీమ్స్ వస్తాయి సౌత్ డీప్ కేరళ తమిళనాడు నుంచి టీమ్స్ వస్తాయి తెలంగాణ నుంచి టీమ్స్ వస్తాయి సో ఇట్ ఈస్ ఐటెం ఈరోజే స్టార్ట్ చేయాలి ఇది ఇది ఎప్పుడో స్టార్ట్ చేయదు బికాస్ పాండమిక్ ఈజ్ అ వెరీ యూనిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఈజ్ అ వెరీ యూనిక్ ఇయర్ అండ్ ఇన్ దిస్ యూనిక్ ఇయర్ వీ షుడ్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ మేకింగ్ క్రికెట్ లైక్ ఫోక్ వీ షుడ్ ఫోకస్ ఆన్ మేకింగ్ క్రియేట్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ షుడ్ బి ఎ డొమెస్టిక్ టోర్నమెంట్ ఇన్ ఇండియా వన్ డే క్రికెట్ టెస్ట్ క్రికెట్ ఇంటర్నేషనల్ టీ ట్వంటీ తర్వాత ఐపీఎల్ కాదు డొమెస్టిక్ టోర్నమెంట్ తర్వాత రంజీ టోర్నమెంట్ దీన్ని మనం ఏం పేర్లు పెట్టుకోవాలి దీన్ని ఎట్లా చేయాలి అని వీ కెన్ హ్యావ్ ఎ డిస్కషన్ డిస్కోర్స్ బట్ ఈ డెసిజన్ ఈరోజు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఫర్ క్రికెట్ టు సర్వైవ్ క్రికెట్ సర్వైవ్ అవ్వు అవ్వాలి కంటిన్యూ అవ్వాలి ఎట్ ద ఎట్ గ్రోయింగ్ పేస్ వియర్షిప్ పెరగాలి క్వాలిటీ ఆఫ్ క్రికెట్ పెరగాలి నంబర్ ఆఫ్ ప్లేయర్స్ పెరగాలి ఇట్ షుడ్ ఇట్ షుడ్ ఏ వీ షుడ్ బీ ఏబుల్ టు కంపీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అథ్లెటిసిజం ఆల్సో ఫర్ ఆల్ దీస్ థింగ్స్ టు హ్యాపెన్ దిస్ టఫ్ డెసిషన్ షుడ్ బి మేడ్ దట్ ఇండియన్ క్రికెట్ షుడ్ లుక్ బియాండ్ ఇంటర్నేషనల్ క్రికెట్

Th like this should happen. So we'll see. We'll have uh, over the next few months, we'll have uh, more episodes on this topic. Yeah. So thank you for listening. Please like, share, subscribe. Yeah. And do comment. Comment. Yeah. Nagari, get the word out.